गंभीर नौपेट मंडल केंद्र मॉडल स्कूल तो प्रभुत् जूनियर कलाशाल आवरण में शनिवार रोजना तल्लिदंड सवेशा परीक्षा वस्तु मार्कल तो पिछल प्रत्येक श्रद्धा तल्लिदंड्रुलाध्यता अने अंशाल कूलंकष विवरी गंभीर रावपेट मंडल में दमनपेट मॉडल स्कूल तो प्रभुत्व जूनियर कलाशाल आवरण में तल्लिदंड्रुल समावेशान निर्वहित शनिवार रोज जगह तल्लिदंड्रुल समावेशान संदर्भंग आदर्श पाठशाल तो जूनियर कलाशाल प्रिंसिपल डॉक्टर बोंदी रमेश उपाध्याय जगदीश रिजवान सत्या संगीता एसएमसी चेयरमैन अब्दुल रहीम तदितरुलु हाजरयारु ఈ సందర్భంగా సమ్మేటివ్ పరీక్షలతో పాటు ప్రత్యేకంగా విద్యార్థుల ప్రగతిని వారికి చదివి వినిపించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తల్లిదండ్రుల బాధ్యత అనే అంశాలను కూడా వివరిస్తూ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశామని డిజిటల్ క్లాస్ తో పాటు విద్యార్థుల రవాణా సౌకర్యం మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేకంగా చర్చించారు. ఆ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ని కంప్లీట్ అవ్వడండి. మన ముందు మనమే చెప్పారు, ముందు టీచర్స్ చెప్పారు, కొంతమంది పేరెంట్స్ దుబాయ్ పోయినటువంటి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకు రెండు మూడు ఫోన్లు ఇస్తారంటారు. అబ్బాయికి ఒక సపరేట్ ఫోన్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు సపరేట్ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. టీచర్కి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు మాక్సిమంగా స్టూడెంట్ ఫోన్ నెంబర్లు ఇచ్చారు. మీ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు కూడా ఎవరి సందర్భాలు ఉన్నాయి పిల్లలకి. సో ఫస్ట్ ఏం చేశారంటే మా టీచర్స్ అందరికి గ్రూప్ తయారు చేశారు, వాట్సాప్ గ్రూప్, క్లాస్ వైజ్ గ్రూప్ తయారు. ఆ గ్రూప్లో మీ నెంబర్ ఉందా, మీ బాబుది ఉందా నెంబర్? ఒకవేళ మీ బాబు నెంబర్ ఉంటే డైరెక్ట్గా మా క్లాస్ టీచర్ చేసి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే వాళ్ళ బాబు ఫోన్ నెంబర్ తీసేసి మీ నెంబర్ కూడా ఇక్కడ ఎంట్రీ చేసుకుంటారు, అటెండెన్స్ విషయాలు కూడా ఎంట్రీ చేసుకుంటారు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మీకే ఫార్వర్డ్ చేసి. అంటే పిల్లలు ఏం చేస్తారంటే బ్యాగు పెరగడానికి ఒక రీజన్ ఫోన్ నెంబరు వాళ్ళు ఇచ్చుకుంటారు. మీరు అనుకుంటే స్కూల్కి వెళ్ళారనుకుంటాం, మేము అనుకుంటాం స్కూల్కి రాలేదనుకుంటాం. ఓకేనండి, మేము ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ దగ్గర ఉంటుంది, అబ్బాయి దగ్గర ఉంటుంది, వాడు రాడు అనుకుంటుంది. ఎగ్జాంపుల్ ఎవరో ఉండకపోవచ్చు, మంచి జరిగితే ఇంకా చెడుగు జరిగితే ఇప్పుడు అంతా ఇద్దరు చాలా మంది పిల్లలు ఇద్దరు పిల్లలు ఆలోచన ఉన్న మధ్యన ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఈత కోసం ఒక్క నుంచి ఒకడు స్కూల్కి వెళ్ళాల్సిన వాడు ఈత కోసం వెళ్తే ఒక్క నుంచి ఒకడు టీచర్స్ ఒకటి ఈత రాదు, వీళ్ళు చూసి వాడు ఆలోచించి చనిపోవడం జరిగింది. అంటే ఇటువంటి జరిగి కూడా సంఘటన జరిగితే ఎవరు బాధ్యత? మా దగ్గర వచ్చి అటెండెన్స్ తీసుకుంటే అందరూ 100% నేను బాధ్యత. ఫోన్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, అప్పుడు సపరేట్ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. టీచర్స్కి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు మ్యాక్సిమంగా స్టూడెంట్ ఫోన్ నెంబర్లు ఇచ్చారు. మీ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వని సందర్భాలు ఉన్నాయి పిల్లలకి పిల్లలకి. సో ఫస్ట్ ఏం చేశారంటే మా టీచర్స్ అందరికీ గ్రూప్ తయారు చేశారు, వాట్సాప్ గ్రూప్.